డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీకు ఉపయోగపడే మంచి అంశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రతి విద్యార్థికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఉపాధ్యాయ మిత్రులారా మీ విద్యార్థులు కూడా ఈ వీడియోను షేర్ చేయమని కోరుతున్నాను ఉత్తమ విద్యార్థిగా మారాలనుకుంటున్నారా బెస్ట్ స్టూడెంట్ మీరు బెస్ట్ స్టూడెంటా అయితే మీకు శుభాకాంక్షలు మరి మీరు బెస్ట్ స్టూడెంట్ కాకపోతే అంటే అన్నింటిలోనూ మీరు మిన్నగా ఉండాలి అనుకుంటున్నారా ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు మంచి మార్కులు రావాలని ఆశిస్తున్నారా తరగతి గదిలో శ్రద్ధగా వింటారా ఈ ఉపాధ్యాయుడి పాఠం చెప్పినప్పటికీ మీకు మీరు శ్రద్ధగా వినగలుగుతున్నారా వింటారా ఉపాధ్యాయులు చెప్పింది నోట్ చేసుకునే అలవాటు ఉందా ఆయా సబ్జెక్టులు ఉపాధ్యాయులు పాఠను చెప్తుంటారు వాటిలోని ముఖ్యాంశాలు ఉపాధ్యాయులు చెప్పినప్పటికీ చెప్పనప్పటికీ మంచి ముఖ్యమైన అంశాలు నోట్ చేసుకునే అలవాటు మీకుందా ఇంటి వద్ద పఠనం రీడింగ్ ఎట్ హోమ్ కేవలం ప్రశ్నలు జవాబులే కాకుండా టెక్స్ట్ బుక్కు ఇతర బుక్కులు చదివే అలవాటు ఉందా మీకు ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా రీడింగ్ చేసే అలవాటు ఉందా ఇవన్నీ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పవలసి ఉంది ఈ ప్రశ్నలన్నింటికి కూడా మీరు అవునంటే మీరు ఉత్తమ విద్యార్థి బెస్ట్ స్టూడెంట్ అంతేకాదు సమాజంలో గౌరవించబడే ఒక ఉత్తమ పౌరుడిగా మీరు అభివృద్ధి చెందబోతున్నారు ఒకవేళ వీటిలో కొన్ని అంశాల్లో మీరు వెనుకబడి ఉంటే నేను చెప్పే అంశాలు ఫాలో అయితే మీరు కూడా బెస్ట్ స్టూడెంట్గా మారడంతో పాటు సమాజంలో ఉత్తమ పౌరుడిగా మీరు తీర్చిదిద్దబడతారు వీ లవ్ రీడింగ్ ఎస్ ఎవరైతే పుస్తక పఠనాన్ని ప్రేమిస్తారో వారే బెస్ట్ స్టూడెంట్ పఠనా పఠనం ఆసక్తిగా ఉండాలి చదవడం అంటే మాకిష్టం అంటూ మన ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది ఇప్పుడు అందుకే ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఎందుకు చేయవలసి వచ్చింది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలు విషయం తెలుస్తుంది ఇప్పటి కాలంతో పాటు ఇదివరకు కాలాన్ని పోలిస్తే నేటి విద్యార్థులు పాఠ్య పుస్తకాలను పూర్తిగా చదవడం లేదు అనేది అనేక సర్వేల ద్వారా తెలుస్తోంది కేవలం పరీక్షల్లో వచ్చే ప్రశ్నల కోసం మాత్రమే నోట్బుక్లను గైడ్లను మాత్రమే చదువుతున్నారు ముఖ్యంగా టెక్స్ట్ బుక్ చదివే వారి సంఖ్య చాలా తక్కువ అందుకే వారికి కొంతమంది విద్యార్థులకు మిడిమిడి జ్ఞానం మాత్రమే ఉంటుంది పూర్తిగా సమగ్రంగా ఒక అంశంపై అవగాహన ఉండడం లేదు ఏ ప్రశ్న అయితే చదువుతున్నారో వాటికి సంబంధించి మాత్రమే సమాధానం చెప్పగలుగుతున్నారు మరి ఒక కాన్సెప్ట్ సంబంధించి పూర్తిగా సమాధానం పొందాలంటే దానికి సంబంధించి పూర్తి పఠనం జరగాలి మరి టెక్స్ట్ బుక్ సంబంధించి ఏ విధంగా చదవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మీతో ముచ్చటించబోతున్నాను పఠనం నిజంగా పఠనం అనేది చాలా అమూల్యమైనది ఎందుకంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేస్తుంటే మనం చక్కగా వినగలగాలి ముందుగా వినడం ఎవరైతే బాగా వినగలుగుతారో ఆ పాఠ్యాంశాన్ని బాగా ఆస్వాదిస్తారు తదుపరి మీరు కూడా చదవటానికి విధంగా ప్రయత్నం చేస్తారు ఇది ఎందుకంటే ఎవరైతే ఇది పాఠకునికి విషయానికి మధ్య ఒక ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడైతే పదాలుగా కానీ అక్షరాలు కానీ వాక్యాలు కానీ చదువుతూ ముందుకు వెళుతున్నారో వాటి యొక్క అర్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మీకు ఎప్పుడు సందేహాలు కలుగుతాయి ఎటువంటి విద్యార్థులు ప్రశ్నలు అడుగుతుంటారు తరగతి గదిలో ఒక్కసారి ఊహించుకోండి మీరు తరగతి గదిలో ఒకరిద్దరు సందేహాలు అడుగుతుంటారు ఆ సందేహాలు ఎప్పుడు వస్తాయి పాఠ్యపుస్తకాన్ని చదివినప్పుడు మాత్రమే సందేహాలు వస్తాయి తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించి ముఖ్య అంశాలు అదనపు అంశాలు కూడా చెబుతుంటారు వానిలో ఒక్క కాన్సెప్ట్ మిస్ అవ్వచ్చు ఎప్పుడైతే విద్యార్థి ఆ పాఠ్యపుస్తకంలోని పేజీ చదివినప్పుడు ఆ అంశానికి సంబంధించి తెలియని అంశం ఉంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడిని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది వెంటనే సందేహం నివృత్తి అవుతుంది అది కానీ అప్పుడే మనకి ఆ పాఠ్యాంశానికి సంబంధించి పూర్తిగా సమాచారం మనకి కలుగుతుంది అంటే మీ జ్ఞానం నైపుణ్యం అన్నీ కూడా ఈ పఠనం మీదే ఆధారపడి ఉంటుంది అంటే మీకు ఉపాధ్యాయుడికి మధ్య ఒక మంచి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పాఠ్య పఠనం అనేది ప్రముఖమైనదిగా మీరు గుర్తించాలి ఆ పాఠ్యాంశంలో కొత్త పదాలు ఏమొచ్చాయి మనకు తెలియని పదాలు ఏమున్నాయి అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు వాటికి సంబంధించి వెంటనే మనం ఇటువంటి అలవాట్లు ఆ డిక్షనరీ నిఘంటు వెతుక్కుంటాం ఇంటి దగ్గర చదివితే లేకపోతే వెంటనే మన యొక్క ఉపాధ్యాయుని అడగడం జరుగుతుంది ఆ వాక్యాన్ని ఎలాగా కన్స్ట్రక్ట్ చేశారో మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి పేజీ కూడా మనకి చాలా అమూల్యమైనది ఇక పాఠ్యపుస్తకం చదవడం వల్ల ఉపయోగాలు ఏంటి మాకు బాగా మార్కులు వస్తున్నాయి కదా మేము ప్రతి ప్రశ్న చదివేస్తాం చాలామంది ఏంటంటే గైడ్ చదువుకోనో లేకపోతే ఎక్కువ ప్రశ్నలు గల నోట్బుక్ చదువుకోనో చాలా ప్రశ్నలు మాకొచ్చు ఈ పాఠ్యాంశాలు అనుకుంటారు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏదో ఉద్యోగ పరీక్షలు జరిగినప్పుడు అప్పుడు అవుతుంది ఆ కాన్సెప్ట్ సంబంధించి చదివిన ప్రశ్నల్లో కాకుండా అదే కాన్సెప్ట్ సంబంధించి వేరే ప్రశ్న అడిగినప్పుడు దాని యొక్క అప్లికేషన్ అడిగినప్పుడు అక్కడ సరిగా సమాధానం రాయలేని పరిస్థితి వస్తుంది విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి ఖచ్చితంగా కాబట్టి టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్ సంబంధించి సమగ్ర సమాచారం మీరు పొందగలగాలి అప్పుడే ప్రశ్న ఎప్పుడు ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా మీరు ఆ ప్రశ్నకు సమాధించి సరైన సమాధానం మీరు రాయగలుగుతారు సాధారణంగా టెక్స్ట్ బుక్ ఉపయోగించే వాటిలో మ్యాథమెటిక్స్ సంబంధించి ఉపయోగించుకుంటారు ఎందుకంటే దానిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి సంబంధించిన చేస్తూ ఉంటారు మరి ఇదే మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉదాహరణలు ఎంతమంది ఇంటి దగ్గర మళ్ళీ మళ్ళీ చేసి తదుపరి చూడకుండా చేయగలుగుతున్నారు మీ మనస్సాక్షిగా చెప్పండి విద్యార్థులారా ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న ఉదాహరణలు ఉదాహరణ లెక్కలు ఇంటి దగ్గర చేసి మళ్ళీ ఎప్పుడు మాస్టర్ అడిగినా చేయగలిగే స్థితిలో మీరున్నారా అలాగే టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్ టెక్స్ట్ బుక్లోని టేబుల్స్ మీరు పూర్తి చేస్తారా పూర్తి చేయాలి లేకపోతే ఎలా తెలుస్తుంది మీకు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి విద్యార్థులారా చాలామంది ఖరాబ్ చేస్తుంటారు టెక్స్ట్ బుక్ సిరాతో ఏదో రకమైన పెన్ను ఉపయోగించడం స్కెచ్ ఉపయోగించడం టిక్కులు పెట్టేయడం చేయడం ఎప్పుడూ కూడా టెక్స్ట్ బుక్ చాలా నీట్గా ఉంచాలి పెన్సిల్ మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే ఈ పుస్తకం తదుపరి వచ్చే మరో విద్యార్థికి ఉపయోగపడాలి ప్రభుత్వ పరంగా ఉచితంగా వచ్చింది కదా అని మనం వీటిని మిస్యూజ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్ రావడానికి లేట్ అవుతుంది మరి తదుపరి మీ కింది తరగతి వారు మీ తరగతికి వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ బుక్ ఉపయోగపడుతుంది కదా ఆ ఆలోచన మీ యొక్క మధ్యలో ఉండాలి ఎప్పుడు కూడా ఇంకో విషయం చెప్పనా ఎప్పుడైనా మీరు ఎలాంటి విద్యార్థో తెలుసుకోవాలంటే ఒక అధికారి కానీ ఉపాధ్యాయుడు కానీ మీ దగ్గరకు వచ్చి మీ యొక్క బ్యాగ్లో మీ టెక్స్ట్ బుక్ చూస్తే మీరు ఎటువంటి విద్యార్థో అర్థమైపోతుంది టెక్స్ట్ బుక్ చూడగానే ఆ టెక్స్ట్ బుక్ మీరు చదువుతున్నారా చదివితే ఎలా చదువుతున్నారు ఆ టెక్స్ట్ బుక్లో ఆ పేజీలు తిరగేస్తే మీ యొక్క సంగతులన్నీ తెలుస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ని ఏ విధంగా మీరు కాపాడుకుంటారు అలాగే వాటిలోని ప్రతి పేజీ కూడా చాలా అమూల్యమైనదిగా మీరు భావించాలి తదుపరి నాన్ లాంగ్వేజ్ కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు ప్రతి పేజీలో కూడా ఒక ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఉదాహరణకి చూడండి ఒక యాక్టివిటీ ఒక కృషి ఉంది సైన్స్లో ఇక్కడ దీనికి సంబంధించి ఒక నాలుగు మార్కుల ప్రశ్న రెండు మార్కుల ప్రశ్న మీరు రాసుకుని ఉంటారు కానీ పబ్లిక్ పరీక్షల్లో వేరుగా రావచ్చు దీనికి సంబంధించి అప్పుడు మీరు ఎవరు రాయ రాస్తారు టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ ఈ యాక్టివిటీని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో ఎవరైతే అవగాహన చేసుకుంటారో వారు మాత్రమే వచ్చే ప్రశ్నకి మీరు సమాధానం రాయగలుగుతారు మిగతావా రాయలేరు ఆ ప్రశ్న నాలుగు మార్కుల ప్రశ్నగా మీరు చదివారు మీకొచ్చు కానీ అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం రాయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్ దానిలోని అంశాలు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే దీనిలో చదివారో ప్రతి సెంటెన్స్లో ఒక సెంటెన్స్కి సంబంధించి ఒక అర్థం కాకపోయి వెంటనే ఉపాధ్యాయులు అడుగుతారు అదేంటో తెలుసుకుంటారో అలాగే ఇక్కడ ఉండే చూపించే చిత్రాలకు సంబంధించి అవగాహన అవగాహన కలుగుతుంది కాబట్టి ఆ పేజీలో మీకు సమగ్రంగా సమాచారం మీ మదిలో నిక్షిప్తమైపోతుంది కాబట్టి ఎప్పుడు అడిగినా ఎక్కడడిగినా ఆ ప్రశ్న కాన్సెప్ట్ సంబంధించి మీరు రాసేయగలుగుతారు సరైన అర్థమైంది కదా అలాగే వాటిలో కూడా మనకి ఆ పాఠ్య పుస్తకంలోనే ఆలోచించండి చర్చించండి అంటూ కొన్ని ప్రశ్నలు ఇస్తుంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే మనం ఎలాంటి ప్రశ్నలు చూసామో దాని గురించి మనం ఒక చర్చ చేపడతాము తెలియకపోతే తెలియటానికి మనం ప్రయత్నం చేస్తుంటాము అది తరగతిగతిలో జరగచ్చు మీ మిత్రుల ద్వారా జరగచ్చు మీ ఇంటి దగ్గర తల్లిదండ్రుల ద్వారా జరగచ్చు అలాగే ఒక్కొక్కసారి ఉపాధ్యాయులకు తెలియని విషయాలు కూడా మీరు అక్కడ ఏ పత్రికల్లోనో లేకపోతే వేరే బుక్లోనో చూసి తెలియచేసే తెలియపరిచే సందర్భాలు కూడా ఉంటాయి మీకు అప్పుడు చూడండి అలాంటి విషయాలు చెప్పినప్పుడు ఎంత ఆనందిస్తారు ఉపాధ్యాయులు కూడా తెలియాలి అంటే ఇక్కడ బిట్టి బిట్టిగా చదవదానికి ఇక్కడ ఆక్రలిక్ అనే ఒక అంశం ఉంది దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఒక ప్రశ్న ఉండొచ్చు ఆక్రలిక్కి ఎలా ఎలా ఉపయోగపడుతుందని లేకపోతే ఎలా తయారు చేస్తారని కానీ ఇంకా బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయి దీని మారుపేరు ఏంటి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి ఉష్ణోగ్రత వద్ద కలుగుతుంది స్పిన్నింగ్ అంటే ఏంటి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి మరి ఆ ప్రశ్నలని మీరు చదవలేదు కేవలం టెక్స్ట్ బుక్ వెనుకవైపు మాత్రమే ఉండే కొన్ని ప్రశ్నలు మాత్రమే సమాధానం చెప్పగలిగారు కానీ మరి పూర్తిగా ఆక్రలిక్ గురించి మీకు తెలియలేదు అంటే టెక్స్ట్ బుక్లు ఎవరైతే చదువుతారో వారికి మాత్రమే ఈ యొక్క సమాచారం ఉండు ఉండుతుంది కాబట్టి ఈ ఇంటి దగ్గర ఇక్కడ తరగతి గదిలో మాస్టర్ చెప్పినప్పుడు అదే పేజీ సింపుల్ సింపుల్గా మీరు చేయవలసిన పని ఒక ఒకరోజు ఆ పీరియడ్లో ఉపాధ్యాయుడు కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ చెప్పారు ఏ పేజీలో ఉంది ఆ పేజీలో అయితే ఒకటి రెండు పేజీల కంటే ఎక్కువ ఉండవు ఒక రోజులో ఆ రెండు పేజీలు మీరు ఇంటి దగ్గర ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది వెంటనే ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది పదే పదే మీరు బట్టీ పట్టవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు టెక్స్ట్ బుక్ చదివిన వారికి బట్టీ పట్టే అలవాటు అసలు ఏర్పడదు కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అలాగే పతి బుక్లో కూడా మనకి మనమేం నేర్చుకున్నామని ముఖ్య అంశాలు ఇస్తున్నారు అంటే ఆ పాఠ్యాంశానికి సంబంధించి ఒక రకంగా సారాంశం చాలా ముఖ్య వీటి నుంచి కూడా పరీక్షల్లో మనకు వస్తూ ఉంటాయి అలాగే ముందు పేజీలో లేని అంశాలు కూడా ఒక్కొక్కసారి మనమేం నేర్చుకున్నాం వాటిల్లో కూడా మనకి ఉంటూ ఉంటాయి అలాగే ఈ యొక్క మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో వెలువడిన వాటిల్లో మనకి టెక్స్ట్ బుక్కుల్లో మనకి క్యూఆర్ కోడ్స్ అనేవి ఖచ్చితంగా మనకి కనిపిస్తున్నాయి ఇది టెక్స్ట్ బుక్లో క్యూఆర్ కోడ్ టెక్స్ట్ ఈ క్యూఆర్ కోడ్ అయితే మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు మనకు రావడం జరుగుతుంది ఇక్కడ మన యాక్టివిటీ ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి ఈ క్యూఆర్ కోడ్స్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇది సరికొత్త ఉపయోగం దీనికి సంబంధించి అదనపు అంశాలు దీనికి సంబంధించి వీడియో కావచ్చు పీడిఎఫ్ ఫైల్స్ కావచ్చు ఆ క్యూఆర్ కోడ్లో ఈ యాక్టివిటీకి సంబంధించి మంచి సమాచారం మనకి అందుతుంది దీక్ష యాప్ ద్వారా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి చూడండి ఎంత ప్రయోజనాలు ఉన్నాయో మనం టెక్స్ట్ బుక్ చదువుకోవడం వల్ల ఆ విధంగా మీరు పాఠ్య పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి ఎవరైతే పాఠ్య పుస్తకాన్ని బాగా చదువుతారో వారు ఖచ్చితంగా మంచి మార్కులు సంపాదిస్తారు అనే దాంట్లో ఇటువంటి సందేహం లేదు కాబట్టి విద్యార్థులారా నేను చెప్పిన అంశాలు మీరు గుర్తుపెట్టుకుని టెక్స్ట్ బుక్ని బాగా చదివి అలవాటు చేసుకోండి అలాగే మధ్య మధ్యలో ఈ టెక్స్ట్ బుక్లో కథల పుస్తకాలు అయితే మధ్య మధ్యలో చదువుతూ ఉంటే మనకి ఆసక్తి పెరుగుతుంది కాబట్టి మధ్య మధ్యలో టెక్స్ట్ బుక్ చదవండి అలాగే లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి వాటిని అడిగి తీసుకోండి మంచి మంచి కథలు చదవండి అలాగే చదివేటప్పుడు కూడా చక్కగా చదివే అలవాటు చేసుకోండి అన్ని రకాలు అలాగే మన ఇంటి దగ్గర చదివేటప్పుడు మౌనపట్నం చేస్తాము మిగతా వారికి ఇబ్బంది లేకుండా మౌనపట్నాన్ని కూడా అలవాటు చేసుకోండి ఇవన్నీ చేసుకుంటే మీరు మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఈ వీడియో మీ యొక్క స్నేహితులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్